Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సరిగ్గా ఎన్నికల టైంకు ప్రతి ఊళ్ళోనూ జగన్. ఎన్నికల వేళ వెండితెరపై మరో బయోపిక్ సిద్ధమవుతోంది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా యాత్ర. వైఎస్ఆర్ గా మలయాళ మెగాస్టార్ మమ్ముటి నటించారు. ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ యాత్ర 2 కోసం దర్శకుడు మహివీ రాఘవన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యాత్ర 2 వైఎస్ జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా సాగనుంది. ఇప్పటి వరకు జగన్ పాత్రలో నటించే హీరో గురించి పలువురు పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు ఖరారు చేసినట్లు సమాచారం. తెలుగు రాజకీయాలతో సినిమాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దగ్గరగా సినిమాలు తీశారు. ఎన్నికలే టార్గెట్ గా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ 2 భాగాలు కూడా విడుదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ కు క్రిష్ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా ఎదుర్కొన్న పరిస్థితులపైన వ్యూహం సినిమా తీస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఇక వైఎస్ఆర్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా యాత్ర సినిమా తీసిన దర్శకుడు మహివీ రాఘవన్ ఇప్పుడు జగన్ రాజకీయ ప్రయాణం ఆధారంగా యాత్ర 2 చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు యాత్ర 2 వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. స్టోరీ మరికొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారు. యాత్ర సినిమాకు గత ఎన్నికల సమయంలో మంచి స్పందన వచ్చింది. ఈసారి జగన్ కేంద్రంగా తీసే సినిమా మరింత ప్రత్యేకతలతో సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సమయం నుంచి ఓదార్పు యాత్ర, పాదయాత్ర మొదలు 2019 ఎన్నికలలో సీఎం అయిన వరకు కీలక ఘట్టాలతో యాత్ర 2 సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కథ ఫైనల్ అవుతోందని సమాచారం. జగన్ పాత్రకు జీవా న్యాయం చేస్తాడని దర్శకుడు మహివీ రాఘవ బలంగా నమ్ముతున్నారు. జగన్ బయోపిక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జూలై నుంచి మొదలవనున్నట్లుగా తెలిసింది. యాత్ర 2 సినిమాలో ఎక్కువగా జగన్ పాదయాత్రను హైలైట్ చేయనున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం పైన కసరత్తు వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది. రంగం ఫేమ్ జీవాకు లుక్ టెస్ట్ చేసి జగన్ పాత్రకు తగిన నటుడో కాదో తేల్చిన తరువాత ఈ సినిమాతో పాటుగా నటీనటులకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. దీంతో ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయంగానే కాకుండా సినిమా పైన పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.